రైతు సోదరులు అందరికీ నమస్కారం. నా పేరు డి విజయ్ కుమార్. నేను వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు వ్యవసాయ యాంత్రికరణ విభాగం నందు సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నాను. మన రైతులకు ప్రధానంగా పత్తి ఒక ప్రధానమైన పంట. ఈ పత్తి ఏంటంటే మనం రైతులు ప్రధానంగా నల్లరేగడి నేలల్లో విత్తనం విత్తి పెంచుతారు. మామూలుగా ప్రతిలో ఏంటంటే 4-5 పికింగ్స్ తర్వాత ఆ ప్రతి పంట నేలలోనే వదిలేస్తారు. ఒక సంవత్సరం ప్రతి పంట పండించాక మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ ప్రతి పంటను పండించడానికి రైతులు ఏంటంటే పత్తి తీసేసిన మొక్కల్ని కాలుస్తూ ఉంటారు. సో ఆ కాల్చడం అనేది ఎందుకంటే ప్రధానంగా రైతులకి పంట కోత అనంతర వ్యర్థాల నిర్వహణకు అనుమైనటువంటి యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల. సో ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే ప్రతి పంట కోత అనంతరం మనం ఆ ప్రతి మొక్కలను ముక్కలు ముక్కలుగా కత్తిరించి ప్రతి పంట మొక్కలను నేలలోనే కలిపేస్తే ఆ ప్రతి పంట నేలకు ఒక మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ పరికరం పేరు కాటన్ షెడ్డర్ అంటారు. ఈ పరికరాన్ని ఇదేంటంటే ప్రతి పంటలో ఒక వరుసలో లేదంటే ఒక సాలులో ఆ ప్రతి మొక్కలను ఒకదాని తర్వాత ఒకటి తన లోపలికి తీసుకుని లోపల షెడ్డర్ అనే మెకానిజం ఉంటుంది. ప్రతి పంట ఏంటంటే భూమి ఎత్తుకు సరాసరిన కత్తిరించిన తర్వాత మొక్క మెషిన్ లోపలికి వెళ్తుంది. ఈ మెషిన్ లోపల ఏంటంటే చాలా హై స్పీడ్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ హై స్పీడ్ బ్లేడ్స్ ఏంటంటే మొక్కని ఒక 1 ఇంచు 2 ఇంచులు విధంగా కట్ చేసేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఆ మొక్కల యొక్క ముక్కలన్నీ కూడా వెనకాతల దీన్ని బ్లోయర్ అంటారు. దీని బ్లోయర్ అంటే ఈ బ్లోయర్ ద్వారా ఆ ప్రతి పంటల ముక్కలు అన్నీ కూడా నేలపైన సమానంగా పడిపోతాయి. సో దాని తర్వాత రైతులు ఏంటంటే ఆ తర్వాత సంవత్సరానికి ప్రతి పంట విత్తుకునే ముందు రైతులు నేలను దున్నుకుంటే ముందు సంవత్సరపు ముక్కలన్నీ కూడా నేలలో కలిసిపోయి అదంతా కూడా నేలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ కాటన్ షెడ్డర్ ఉపయోగించాలంటే మనకి కనీసం 45 అశ్వశక్తి గల ట్రాక్టరు అవసరం అవుతుంది. ఇది ట్రాక్టర్ మన రైతు దగ్గర ఉండే ట్రాక్టర్కి పీటీఓ షాఫ్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యూనివర్సల్ జాయింట్ని దీని నుంచి ఇక్కడ ఒక గేర్ బాక్స్ ఉంటుంది. ఈ గేర్ బాక్స్ నుంచి ఇంకొక యూనివర్సల్ జాయింట్ ద్వారా పవర్ అనేది ఆ మెషిన్ లోపల ఉండే హై స్పీడ్ బ్లేడ్స్కి వెళ్తుంది. ఆ బ్లేడ్స్ ఏంటంటే ఆ లోపలికి తీసుకున్నటువంటి మొక్కలను సమానంగా ఆ బ్లేడ్స్ అనేవి కట్ చేసేస్తాయి. మా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల పీజీ విద్యార్థులు ఈ పరికరం పైన ఒక చిన్న పరిశోధన చేసి ఎక్కువ ఉపయోగాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. మీరు ఇక్కడ బ్లేడ్ని గమనించవచ్చు. ఈ బ్లేడ్ ఏంటంటే ప్రతి పంట కాండము భూమి దగ్గర ఉండే కాండము దాని రేళ్లతో సహా పెకిలించి వేస్తుంది. పెకిలించిన తర్వాత ఈ వెనకాతలో ఉండే ఒక రైతు ఏం చేయొచ్చు అంటే ఆ పెకిలించబడిన కాండము మరియు రేళ్లను తీసి ఈ ఇక్కడ ఒక ట్రఫ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ట్రఫ్లో ఆయన రైతు వదిలేస్తే అది సరిగా ఇక్కడికి వచ్చేసి ఈ డివైడర్స్ మధ్యలో పడి ఆ కాండము రేళ్ళు కూడా ఈ మెషిన్ లోపలికి వెళ్ళి మెషిన్ లోపల సమానంగా కట్ చేయబడతాయి. ఈ కాటన్ షెడ్డర్ ధర సుమారు 2 లక్షల వరకు ఉంటుంది. ఈ కాటన్ షెడ్డర్ను మా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల చుట్టుపక్కల ఉండే రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది. దీని అద్దె రోజుకు సుమారు 1000 రూపాయల వరకు ఉంటుంది. రైతులు వారి యొక్క ట్రాక్టర్ను తెచ్చుకుని వాళ్ళు ఈ మిషన్ బిగించుకుని వారి పొలాల్లోకి తీసుకుని వెళ్ళి వారి యొక్క పనిని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.